Hello, friends. Welcome to Bank Geology channel. This is Sai Kumar. Today, our topic is about syllabus. Actually, this syllabus belong to AP. -E, syllabus. So, I will talk, I will say any Telugu language. Okay. If you know any book for, if you want to refer any book instead of what I am saying, ప్లీజ్ రిఫర్ ఇన్ ద కామెంట్స్ థ్యాంక్ యూ ఈ సిలబస్ మన ఏపీఎస్సి టెక్నికల్ ఎస్టాండ్ సిలబస్ అలాగే జియాలజీ అయితే మనకి తెలంగాణకు కూడా సేమ్ ఉండొచ్చు అని అనుకున్నాను చూసి ఒకవేళ రాంగ్ అయితే కరెక్ట్ చేస్తాను అలాగే ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఇది ఈ సిలబస్ అనమాట చాలామంది జూనియర్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి అడుగుతున్నారు ఇలా సిలబస్ ఏంటన్నా వాటి బుక్స్ ఏంటి ఇలా అడుగుతున్నారు సరే ఒక వీడియో చేస్తే వాళ్ళకి అందరికీ ఒకే ఒకేసారి చెప్పినట్టు ఎంతదని నేను ఇలా వీడియో చేస్తున్నాను అయితే ఏ ఎగ్జామ్కైనా కానీ మన జనరల్ అయినా కానీ జనరల్ స్టడీస్ ఉంది కాబట్టి పేపర్ వన్ ఎంత బాగా జియాలజీ చదివినా జనరల్ స్టడీస్లో కూడా ఈక్వల్గా ఉంటేనే క్వాలిఫై అవడానికి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో అలాగే మనం జియాలజీని ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నామో జనరల్ స్టడీస్ని కూడా అంతే ఈక్వల్గా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాటికి బుక్స్ ఏంటి అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి సోషల్ యూట్యూబ్లో కానీ ఎలా కానీ ఇలాంటివి తెలుసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పే అన్ని కూడా నేను ప్రిపేర్ అవుతున్నవి చూపుతున్నాను అంతే కాని ఇవే చదవండి ఇలాగే ఇవే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు మీకు తెలిసినా కింద నాకు రెఫర్ చేయండి అలాగే మీ సార్లు చెప్పినవి కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఏవి బాగుంటే అవి ప్రిపేర్ అవ్వండి మీకు మీకు ఏవి బెస్ట్ అయితే అవి మీకోసం చేస్తున్నాను కాబట్టి సో ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ చూద్దాం టెక్నికల్ స్టెంట్కి పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఇవి ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా ఒకే పేపర్ ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది ఎవరికైనా జియో ఫిజిక్స్ వాళ్ళకి కానీ మనకి కానీ ఇంకా వేరే వాళ్ళకి జియాలజీ వాళ్ళకి కానీ ఎవరికైనా సో ఫస్ట్ పాయింట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సెకండ్ పాయింట్ కరెంట్ అఫైర్స్ థర్డ్ జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ ఈ మూడు కూడా డైలీ డైలీ మనం వచ్చే కరెంట్ అఫైర్సే డైలీ మన కరెంట్ అఫైర్స్ మనం డైలీ న్యూస్ డైలీ ఏవైతే మనకి గుర్తించి ఏవి కరెంట్ అఫైర్స్ ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు అనేవి గుర్తించి ఈనాడు పేపర్ అలా చదవండి ఈనాడు పేపర్ కానీ అలాగే అకాడమీలో డైలీ వీడియోస్ చేస్తారు డైలీ పేపర్ రివ్యూ చేస్తారు డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తారు ఇలాంటివి యూస్ఫుల్ యూస్ఫుల్ న్యూస్ని యూస్ఫుల్ తీసుకోండి అంతేగాని ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్గా చ విని అలా చేయకూడదు కరెంట్ అఫేర్స్ని మీరే రాసుకోండి ఒక నోట్స్ పెట్టుకుని డైలీ ఈరోజు ఏం జరిగింది ఈరోజు ఏంది ఏంటి ఏంటి అనేది న్యూస్ ఏంటి అనేది రాసుకోండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో అలాగా ఈ ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ కవర్ అవుతాయి అలాగే కరెంట్ అఫైర్సు అలాగే జనరల్ సైన్స్కి కూడా జనరల్ సైన్స్కి మీరు కావాలంటే ఎన్సిఆర్టీ బుక్స్ తెలుగులో అయితే తెలుగు బుక్స్ ఉంటాయి సిక్స్త్ నుండి టెన్త్ వరకు అలాంటివి ఏమన్నా లేదంటే సిక్స్త్ నుండి నైన్త్ వరకు అలా ఉంటాయి అలాంటివి చదవండి లేదంటే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎన్సిఆర్టీస్ బుక్స్ చదవండి జనరల్ సైన్స్ కవర్ అయ్యి అలాగే డైలీ ఏదైతే డే బై డే సైన్స్ అంటారు కాబట్టి న్యూస్లో ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇలాంటివి కూడా మీరు నోట్స్ రాసుకుంటే ఈజీగా ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది సో ఇవి మూడు అలా కవర్ అవుతాయి అలాగే వీటికి మంచి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్స్కి మంచి మంచి యాప్స్ ఉన్నాయి అవి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు చూసుకోండి అవి డైలీ వాళ్ళు అప్లోడ్ అప్డేట్ చేస్తారు ఇన్ఫర్మేషన్ రోజు ఏ రోజుకి ఆ రోజు ఒక సండే తప్ప సో మీరు అది చూసుకోవచ్చు తర్వాత సోషల్ అండ్ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేస్తూ హిస్టరీ సోషల్ అండ్ ఎకనామిక్ పొలిటికల్గా హిస్టరీ ఏం జరిగిందనేది ఇక్కడ చెప్తున్నాడు సో మనకి హిస్టరీకి వచ్చేసి నేను నేనేమై నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానంటే సయ్యద్ సార్ బుక్ హిస్టరీకి నేను చదువుతున్నాను బాగానే ఉంది సయ్యద్ సార్ బుక్ ఫాలో అవుతూ యూట్యూబ్లో హిస్టరీ రఫీ సార్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని నేను రిఫర్ చేస్తాను ఎందుకంటే చాలా బాగుంది మనకి ఈజీగా కన్వే అయ్యే విధంగా చెప్తున్నారు ఇది ఈ బుక్ ఈ సైద్ సార్ బుక్ చదువుకుంటూ యూట్యూబ్లో హిస్టరీ సార్ అనే ఛానల్ కింద ఇస్తాను నేమ్లో ఆల్రె వివరంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను హిస్టరీ సార్ అనే ఛానల్లో హిస్టరీకి బాగుంది ఈజీగా సో హిస్టరీకి నేను ఈ సైద్ సార్ బుక్ ఆ హిస్టరీ సార్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఆయన కూడా మెటీరియల్ ఇస్తాడు అవి రిఫర్ చేస్తాను మీకు కావాలంటే తీసుకోవచ్చు కాంటాక్ట్ అయ్యి సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కదా ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి ఎం లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంది సివిల్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు యూపీఎస్సీకి ఇదైతే పర్ఫెక్ట్ ఇది చాలా పెద్ద బుక్ మీరు టైం ఉంటే చదువుకోవచ్చు నేను ఈ బుక్నే చదువుతున్నాను సో ఇది రిఫర్ చేస్తాను ఈ బుక్ చదివితే ఇంక మీరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మన ఏపీఎస్సీకి కాబట్టి అలాగే క్వాలిటీతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా కరెంట్ అఫైర్స్ కూడా కరెంట్ క్వాలిటీ కూడా ఉంటుంది ప్రతి దానికి కరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది హిస్టరీ కూడా ఉంటుంది ఒక వంద సంవత్సరాల తర్వాత ఏదన్నా జరిగితే దాని నుంచి మళ్ళీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంటుంది హిస్టరీలో కూడా సపోజ్ ఒక ఇండియా స్వాతంత్రం వచ్చి ఒక డెబ్బై సంవత్సరాలు అయింది లేదంటే వంద సంవత్సరాలు అయింది అనుకున్నాం సో అలాగే ఎందుకు అయింది ఏంటి అనేది అప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కరెంట్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది దాని మీద అలాగే క్విట్ ఇండియా ఇలాంటివి జరిగి యాభై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వంద సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇలా అయినప్పుడల్లా కరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు కొత్తగా మళ్ళీ ఏం స్థాపించారు అనేది మళ్ళీ కరెంట్ అఫేర్స్ ఉంటుంది సో అలాంటివి కూడా మనం చూసుకోవాలి తర్వాత ఎకానమీ దాంతోపాటు ఎకానమీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఫోకస్ ఆన్ ఆంధ్ర స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎకానమీ ఎలా ఉంది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి అని ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసి అని ఇచ్చాడు సో ఎకానమీకి నేను రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీకి అయితే రమేష్ సింగ్ ప్రిఫర్ చేస్తాను లేదంటే ఎకానమీ అనకాడమీలో కూడా అనకాడమీలో వీడియోస్ చేస్తారు అవి కూడా ఈజీగానే ఉంటాయి ఈ బుక్ అయితే నేను అన్అకాడమీకి ప్రిపేర్ అవుతున్నాను ఈ సారీ ఈ ఎకానమీకి అన్అకాడమీలో చూసుకుంటూ దాదాపు ఎకానమీ సర్వే రిలీజ్ చేస్తారు ఎకానమీ ఇయర్ బుక్ అని ఎకానమీ సర్వే బుక్ సర్వే రిలీజ్ చేస్తారు ఏపీలో అయినా మొత్తం సో అది చాలా చాలా వరకు మనం చూసాము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే ఎక్కువగా ప్రి ఎకానమీ సర్వే నుండి వస్తాయి చాలామంది అలాగే ఏదో ఏదో బుక్ మొత్తం అలా చదివేసినా కానీ ఎకానమీ సర్వే చదవకపోతే సర్వేలో నుంచి ఎక్కువ వస్తాయి డిటో దిగితే అప్పుడు కాబట్టి మనం ఎకానమీ సర్వే చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు సో నేను అది చెప్తున్నాను ఎకానమీకి నేను రమేష్ సింగ్ ఏమో కొంచెం పెద్ద బుక్ అయినా కానీ రమేష్ సింగ్ అనే బుక్ చదువుతాను ప్రిఫర్ చేస్తాను అలాగే ఎకానమీ సర్వే బడ్జెట్ ఇవి చూసుకుంటే ఎకానమీకి సరిపోతుందని అనుకుంటున్నాను సో తర్వాత జాగ్రఫీ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ జాగ్రఫీకి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి నేనైతే ఏడివి రమణరాజు ఏడివి రమణరాజు ఆయన అతను బుక్ నేను చదువుతున్నాను ఏడీ జాగ్రఫీకి ప్రిపేర్ అవుతున్నాను బాగానే ఉంది సో మీరు కూడా చదవచ్చు నేను ఇవి ఇవి ప్రిపేర్ అవుతూనే ఇవి ప్రిపేర్ అవుతూ అన అకాడమీలో వీడియోస్ చూడటం వల్ల ఈజీగా అయిపోద్ది స్పీడ్ అవుద్ది సిలబస్ ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తే అంత మంచిది కాబట్టి స్పీడ్గా కవర్ అవుద్ది సో డిజాస్టర్ మేనేజ్మెంటు కూడా ఏడివి రమణరాజు గారి బుక్కే ప్రిఫర్ చేస్తాను అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్కి ఎన్సిఆర్ట్ బుక్స్ మళ్ళీ ఎన్సిఆట్ బుక్స్ చదివారంటే ఇవి ఈజీగా కవర్ అయిపోతాయి సస్టైనబుల్ డెవలప్మెంట్కి అలాగే లాజికల్ రీజనింగ్ డేటా అనాలసిస్ వీటికి కూడా నేను అన్ అకాడమీ ఉంది ఎన్ఆర్ అకాడమీ ఎన్ఆర్ అకాడమీలో చాలా వీడియోస్ ఉన్నాయి ఏపీఎస్సి కానీ యూపీపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ సో మీరు నేనైతే అలా చదువుతున్నాను మీరు ఇంకేమన్నా మీకు తెలిసినవి ఇంకేమన్నా యూట్యూబ్లో కానీ బెస్ట్ బెస్ట్ టీచర్ కానీ లేదంటే ఇంకేదైనా బుక్ ఉంటే మీరు కామెంట్లో చేయండి మిగతా స్టూడెంట్స్ ఆస్పీరియన్స్ తెలుసుకుంటారు అవేర్ అవుతారు సో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కొడాలి భవానీ శంకర్ గారు సూపర్ ఉంటుంది అంటే ఈజీగా అర్థమైపోతుంది ఈజీగా ఆయన చెప్పగలరు బైఫర్కేషన్ ఈజీగా మనకు అర్థమైపోద్ది ఎంత ఈజీగా అర్థమైతే మనం అంతగా సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయగలం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మనం మళ్ళీ అంత ఫాస్ట్గా మళ్ళీ రివిజన్ చేయగలం సో సో ఇది ఈ జనరల్ స్టడీస్కి పేపర్ వన్ మన టెక్నికల్ ఇస్టెంట్ పేపర్ వన్కి ఇవన్నీ ఈ బుక్స్ జనరల్ స్టడీస్కి ఫాలో అవ్వాలి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత మన జియాలజీకి వచ్చేసరికి సో మన జియాలజీకి సిలబస్ చాలామంది ప్రిపేర్ అవుతాం ప్రిపేర్ అవుతాం అనుకుంటారు కానీ ముందు సిలబస్ సరిగ్గా చూడరు సిలబస్లో ఏముందని నిక్షుణ్ణంగా అసలు చూడనే చూడరు ఫస్ట్ ఒక పార్ట్ వన్ ఈ పార్ట్ వన్ చదివేసరికే అయిపోద్ది కాబట్టి మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉండాలంటే ముందు సిలబస్ మొత్తం మనకు తెలిసిపోయి ఉండాలి సో మన తెలిసిన జియాలజీ కాబట్టి అయినా కానీ మనకి ఆ ప్ర జనరల్ జియాలజీ ఉందంటే దాంట్లో ఏముంది ఏమున్నాయి జియోమార్ఫాలజీ అంటే వాటిలో ఏమి ఉండే అనేది మొత్తం ఈజీగా తెలిసిపోయి ఉండాలి సో అలాగా చాలా కొంచెం స్పీడ్గానే పార్ట్ వన్ ఈ పార్ట్ టూ మన ఏపీ మైన్స్ అండ్ జియాలజీ పేపరు టెక్నికల్ ఎస్టెంట్ పేపరు లోకి పార్ట్ వన్ జనరల్ జియాలజీకి ఏ బుక్ అంటే విలియం లౌరీ ఈ విలియం లౌరీ జియో ఫిజిక్స్ బుక్ ఈ బుక్లో జనరల్ జనరల్ జియాలజీ కవర్ అవుద్ది ఈ బుక్ కొంత చదివితే జనరల్ జియాలజీ మనకు కవర్ అవుద్ది సో విలియంలో నేను రిఫర్ చేస్తాను చెప్పాను కదా నేను ఏం రిఫర్ చేసినా అవి నేను చదువుతున్నాయి మాత్రమే నేను ఫాలో అవుతున్నాయి మాత్రమే రిఫర్ చేస్తాను మీరు ఏమన్నా తెలిసినవి అంటే మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో చేయండి నేను మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆల్టర్నేటివ్ మనకి కనపడతాయి ఆల్టర్నేటివ్ బుక్స్ ఇంకా ఉన్నాయి ఈజీగా ఉంటాయి కొన్ని ఈజీగా అవుతాయి నేను చెప్పే కష్టమైతే మీరు చెప్పే ఈజీ అని అనుకో మనకి ఇంకా బెటర్ సొల్యూషన్ దొరికినట్టు ఓకే నెక్స్ట్ జియో మార్ఫాజీకి బరీ ఈ బరీ కూడా జియోమార్ఫాలజీకి బాగుంటుంది అలాగే స్ట్రక్చర్ జియాలజీకి వచ్చేసి ఎంపీ బిల్లింగ్స్ ఇది కష్టతరం అయ్యి ఉండొచ్చు కానీ నాకు ఆల్టర్నేటివ్ దొరకలా మీకేమన్నా తోస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్ట్రక్చరల్ జియాలజీకి అలాగే క్రిస్టోగ్రఫీ మినరాలజీకి జుష్మన్ జుష్మన్ బుక్ మరియు డెక్స్టర్ పెర్కిన్స్ డెక్స్టర్ పెర్కిన్స్ రిఫర్ చేస్తాను ఈ డెక్స్టర్ ప్రక్రియ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మీరు డెక్స్ట్ ఈ రెండిట్లో ఏదైనా చదవచ్చు బాగుంటుంది రెండు బుక్స్ బాగుంటాయి డెక్స్టర్ ప్రక్రిన్స్ ఇంకా బాగుంటుంది సో క్రిస్టోగ్రఫీకి మెనాలజీకి ఆ రెండు బుక్స్ ఎకనామిక్ జియాలజీకి వచ్చేసి ఉమేశ్వర్ ప్రసాద్ బాగుంటుంది ఉమేశ్వర్ ప్రసాద్ ఎకనామిక్ జియాలజీకి ఉంటుంది అలాగే పెట్రాలజీకి వింటర్ వింటర్ బుక్ని ఫాలో అవచ్చు పేలియా నెక్స్ట్ పేలియంటాలజీ అండ్ స్టాటిగ్రఫీకి జే పేలియంటాలజీకి వచ్చేసి జేనన్ అనంతరం అలాగే స్టాటిగ్రీ వచ్చేసి రవీంద్ర కుమార్ అమల్ దాస్ గుప్తా అనేది కూడా పేలియంటాలజీకి బాగానే ఉంటుంది సో ఇవి పేలియంటాలజీకి జైన్ అనంతరం స్టాటిగ్రఫీకి రవీంద్ర కుమార్ అలాగే అమల్దాస్ గుప్తా ఫర్ పేలియంటాలజీ అలాగే ఈ అమల్దాస్ గుప్తా అనేది జనరల్ స్టడీస్గా అదే మన బంగారులాగా అన్నీ కవర్ చేస్తూ ఒకటి కూడా ఉంటుంది జనరల్ స్టడీస్కి సో మీరు అది కూడా చూసుకోవచ్చు ఎప్పుడు ఫాలో అవుతున్నట్టే బంగారు బుక్ బంగారు బుక్ బంగారు బుక్ కాకుండా కొత్తగా చాలా ఉన్నాయి కొత్తగా అంటే ఇంకా మనకు తెలియని ఉండొచ్చు మీకు తెలిసి ఉండొచ్చు నేను చెప్తున్నా అదే ఆ అమల్దాస్ గుప్తా అనే బుక్ కూడా మనం జనరల్ స్టడీ జనరల్ స్టడీస్గా అంటే బేసిక్ సారీ బేసిక్ బుక్ లాగా అమల్ దాస్ గుప్తా అనే బుక్ మనం నేను రిఫర్ చేస్తాను మనం చదువుకుంటే చాలా ఈజీగా కవర్ అయిపోద్ది ప్రతి టాపిక్ కూడా అలాగే ఎర్త్ మెటీరియల్స్ ఎర్త్ మెటీ ఎర్త్ మెటీరియల్స్ అనేది చదివితే ఏ ఏవేమి కవర్ అవుతాయి అంటే బేసిక్ బుక్ అది ఎర్త్ మెటీరియల్స్ అనే బుక్ చదివితే మినరాలజీ మినరాలజీ సారీ క్రిస్టోగ్రఫీ మినరాలజీ పెట్రాలజీ వీటి వరకు చాలా స్ట్రాంగ్ బేసిక్ మీకు స్ట్రాంగ్గా ఈ మొత్తం 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 స్టాండర్డ్ అయిపోద్ది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ క్రిస్టోగ్రఫీ మినరాలజీ పెట్రాలజీ వరకు చాలా స్ట్రాంగ్ బే బేసిక్స్గా బుక్గా అది చెప్పుకోవచ్చు చదువుకోవచ్చు దాన్ని సో ఇవి రిఫర్ చేస్తాను నేను నేనైతే ఇవి ఈ బుక్స్ మొత్తం రిఫర్ చేస్తాను సో నెక్స్ట్ ఇవి ఇదంతా చదవటం అయిపోతే ఆర్కే బాబ్చి జుల్కా బుక్ అండ్ యుస్ యూసఫ్ సయ్యద్ యూసఫ్ ఈ మూడు బుక్స్ ఆబ్జెక్టివ్ బుక్స్గా ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత ఈ బుక్స్ మనం చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి సో ఇవి ఎస్ఫరెండ్స్ ఇవి జియాలజీ బుక్స్ అండ్ జనరల్ స్టడీస్ టెక్నికల్ అసిస్టెంట్కి ఏపీఎస్సీ టెక్నికల్ ఎస్టెంట్కి ఇవి జనరల్ స్టడీస్కి అండ్ జియాలజీకి మీకేమైనా మీకు ఏమైనా తెలిసినప్పుడు మీరు కూడా కామెంట్ చేయండి అప్పుడు ఈజీగా ఉండదు ఓకేనా థ్యాంక్ యూ అలాగే ఇది మీ జూనియర్స్కి సీనియర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ